కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం పెరిగింది అయితే ఈ సమయంలో ఎలాంటి అనారోగ్యానికైనా గురైనా అది ప్రమాదకంగానే మారుతుంది ముఖ్యంగా మన శరీరాన్ని రాబోయే వైరస్కి బాగా ఎక్కువగా అభివృద్ధి చేసుకోవాలి అంటే ఏ నిమిషాన మనకి ఏ రకమైన ముప్పు వస్తుందని తెలియదు దానికి మనం చేయవలసింది ఏమైనా ఉంది అంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవటం ఇది ఒక చిన్న మాటే కానీ పెంచుకోవటానికి మాత్రం చాలా సమయమే పడుతుంది కోవిడ్ మాత్రమే కాకుండా ఇతర రోగాల నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనా గురించి అయితే చేతులను శుభ్రపరచుకోవాలి శానిటైజర్ వాడాలి ముఖానికి మాస్క్ పెట్టుకోవాలి సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి ఇదంతా బాగానే ఉంది ఈ నేపథ్యంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజలకు కొన్ని సూచనలు చేసిందండి ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు రిలీజ్ చేసిన నోట్స్ ఎవ్వరూ కూడా క్రియేట్ చేసిందైతే కాదు అందుకని దయచేసి ఈ వీడియోను వినండి వినే ముందు ఒక్కసారి లైక్ ఇచ్చినట్టయితే మేము ఇటువంటి ఎన్నో రకాల వీడియోలను మీ ముందుకు తీసుకొస్తాం కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు శరీరంలోని సిద్ధమైన రక్షణ వ్యవస్థ పెంచుకోవాలని సూచించింది ఆయుష్ వైరస్ తగ్గించేందుకు ఔషధాలు అందుబాటులో లేని నేపథ్యంలో నివారణ ఒక్కటే మార్గం అని పేర్కొంది అయితే మీ రోజు వారి జీవితంలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే చిట్కాలను పాటించడం వల్ల తెలియకుండానే మన ఊపిరితిత్తుల్లో బలం పెరుగుతుంటుంది అనమాట ముఖ్యంగా కొన్ని సూచనలు తెలుసుకున్న తర్వాత ఒక మంచి నివారణ మార్గం తెలుసుకుందాం రోజంతా వేడి నీళ్ళు తాగండి మరీ వేడిగా కాదు కొద్దిగా గోరవెచ్చగా ఉన్నట్టయితే బాగుంటుంది యోగాసనాలు ప్రయత్నించండి మీ ఆహారంలో పసుపు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ఉండేలాగా చూసుకోండి అంతేకాకుండా ఉదయం వేళల్లో పది గ్రాముల చావన్ క్రష్ తీసుకోండి మధుమేహ బాధితులు షుగర్ ఫ్రీ చావన్ క్రష్ ను తీసుకోండి ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమైనా ఉంది అంటే అది హెర్బల్ టీ తాగమని మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు తెలియజేస్తున్నారు ఇంతకీ ఏం చేయాలి అంటే ఏమీ లేదండి దాల్చిన చెక్క నల్ల మిరియాలు అల్లము ఎండు ద్రాక్ష మొదటగా ఒక పెరం తీసుకుని దాల్చిన చెక్క నల్ల మిరియాలను అల్లాన్ని వేసి కొద్దిగా హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వేయించండి కొద్దిగా వస్తున్నట్టు ఉంటుంది అప్పుడు కొద్దిగా ఎండు ద్రాక్ష తులసి ఆకులు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని కొద్దిగా చల్లార పెట్టుకున్న తర్వాత దానిలో వేడి వేడి నీళ్ళు అంటే ఈ వేయించిన దానిలో కొద్దిగా వేడి వేడి నీళ్లను వేసుకుని హెర్బల్ టీ తాగండి ఒకవేళ అలాగా మేము విడివిడిగా ఉంటే తాగలేమండి అనుకున్నప్పుడు చక్కగా వాటిని పొడి చేసుకుని కూడా మీరు తాగవచ్చు మరింత టేస్ట్ రావాలి అంటే దానిలో కొద్దిగా బెల్లము నిమ్మరసం కలుపుకోండి ఎండు ద్రాక్ష వల్ల విపరీతమైన ఇమ్యూనిటీ పెరుగుతుంది నీరసం తగ్గిస్తుంది అకాలమైన నొప్పులు అలాగే ప్రతిసారి మనం చూసినట్టయితే కాళ్ళ నొప్పులు వస్తుంటాయి మోకాలు నొప్పులు వస్తుంటాయి నీరసం వస్తుంటుంది వాటన్నిటికీ కూడా ఎండు ద్రాక్ష చెక్ పెడుతుంది అంతేకాదు నల్ల మిరియాలు దాల్చిన చెక్క తులసి ఈ మూడు కూడా శరీరంలో ఉన్న అధిక కఫాన్ని తొలగిస్తాయి ఇక అల్లం పైచ్యాన్ని తగ్గిస్తుంది ఇవన్నీ కూడా మన భారతీయ సాంప్రదాయానికి సంబంధించిన ఆహారపు అలవాటు చాలా సహజ సిద్ధమైనవి వీటిని తీసుకుంటే కరోనా తగ్గిపోతుందా అంటే అలా కాదండి కరోనా రాకుండా చూసుకోవడానికి కరోనా ఒకవేళ నిజంగా వచ్చిన చాలా అద్భుతమైన రోగ నిరోధక శక్తి ఉన్నట్టయితే అసలు మనకు ఒక్కొక్కసారి సిమ్టమ్స్ కూడా తెలియకుండా వెళ్ళిపోతుంటాయి అందుకని దీన్ని చక్కగా తీసుకోవాలి అయితే రోజులో ఒకటి లేదా రెండు సార్లు ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే మనం ఒక కాఫీ గ్లాస్ అనుకోండి ఆ పాలల్లో అర టీ స్పూన్ పసుపు వేసుకుని గోల్డెన్ మిల్క్ అంటారు అనమాట దాన్ని తీసుకున్నట్టయితే చాలా మంచిది ఏం లేదు నూట యాభై మిల్లీ లీటర్ల అంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ తీసుకోండి మిల్క్ కొద్దిగా వేడిగా ఉండేటట్టు చూసుకోండి దానిలో ఒక్క పావు టీ స్పూన్ లేదా అర టీ స్పూన్ పసుపు పొడి కలపండి పసుపు చక్కని నాణ్యమైనది తీసుకోండి ఇలా తీసుకొని ఓ రోజుకి ఒక్కసారి లేదు మీకు అలవాటు ఉంది అంటే రెండుసార్లు తాగండి అంతకన్నా అద్భుతమైన పరిష్కారం లేదు అయితే ఇది చాలా సహజ సిద్ధంగా మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరచిపోకండి